భోనగిరిలో ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. డీసీపీ నారాయణ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు విజయ్, బడుగు, సాయి తేజలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 డమ్మీ గన్స్, 2 సెల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలు, ఐడి కార్డులు, లెటర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాళ్ళు అరెస్ట్ దీంతో అరెస్ట్ అయింది, వాళ్ళు కేసు అక్యూజ్డ్గా ఉండే డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ దీంతో అక్యూజ్డ్ ఎవరైతే ఈ బంధనాదం విజయ్ అలియాస్ విజయ్ కుమార్ జోసఫ్ దీపక్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ప్లస్ మనకు బడుగు సాయి తేజ వీళ్ళిద్దరు కూడా దాంతో మెంబర్స్గా ఉన్నారు. మెంబర్స్గా ఉంటే ఈ ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఒక ఇద్దరిని వీళ్ళు అప్రోచ్ చేయాలి. నాంపల్లి తహసీల్దార్ ఆఫీస్లో టైపిస్ట్ ఉద్యోగం ఉందని చెప్పేసి అతని దగ్గర నుంచి ఒక 50,000 రూపీస్ తీసుకున్నారు. సో టోటల్గా 1 లాక్ రూపీస్ ఇస్తే మీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది. సో కాబట్టి అతని దగ్గర నుంచి ఒక 1 లాక్ రూపీస్కి ఒప్పుకొని 50,000 రూపీస్ అడ్వాన్స్ తీసుకొని జాబ్ ప్రొవైడ్ చేసుకున్నారు కొత్తది. అదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 సెల్ ఫోన్స్, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఐడి కార్డ్స్, కన్ఫర్మేషన్ లెటర్స్, ఏదైతే వాళ్ళు జాబ్ వచ్చిందని చెప్పి కన్ఫర్మేషన్ లెటర్స్ అటువంటి ప్లస్ పల్సర్ బైక్ కూడా ఇంకోటి మనం తీర్చడం జరిగింది. టోటల్గా ఒక 2 బైక్స్, ఒక ఎయిర్ పిస్టల్ అండ్ 2 డమ్మీ గన్స్, ఒక హోండా యాక్టివా స్కూటర్, ఒక పల్సర్ స్కూటర్, 2 సెల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి తీర్చడం జరిగింది. సో మన ప్రజలందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.